బిగ్ బాస్ సీజన్ 2 ఎలిమినేషన్ ప్రాసెస్ ని శాసిస్తోన్న కౌశల్ ఆర్మీకి ఎంతో కాలంగా టార్గెట్ గా ఉన్న తనీష్, బాబు, గోగినేని ఇద్దరు ఈసారి నామినేషన్లలో దొరికేశారు. ఈసారి నామినేషన్ కి ఫిజికల్ టాస్క్ పెట్టిన బిగ్ బాస్ లో ఏమాత్రం పోటీ ఇవ్వకుండా పేలవంగా ఓడిపోయి ముందుగా నామినేట్ అయ్యాడు గోగినేని బాబు. స్పోర్టింగ్ స్పిరిట్ చూపించకపోగా ఆడవాళ్లను తోసివేసి గెలవలేనని, అందుకే తాను ఓడిపోయినా గెలిచినట్టేనని చచ్చు వివరణ ఒకటి తనదైన శైలిలో ఇచ్చుకున్నాడు. ఇక తనీష్ అయితే మరోసారి దీప్తి సునైనని నామినేషన్స్ నుంచి కాపాడి విమర్శల పాలవుతున్నాడు. టాస్క్ లో రియల్ గా పాల్గొనాల్సింది పోయి తనకి కావాల్సిన వ్యక్తులని కాపాడుకొని మరోసారి గ్రూపిజన్ చూపించాడు. ఇంకా ఈ టాస్క్ లో గీతామాధురి, శ్యామల, గణేష్, దీప్తి నల్లమోతు కూడా నామినేట్ అయ్యారు. కౌశల్ నామినేషన్స్ లో లేకపోవడంతో కౌశల్ ఆర్మీ ఎలాగైనా తనీష్ లేదా బాబుల్లో ఒకరినైనా బయటికి పంపించేయాలని ఓటింగ్ పై దృష్టి పెట్టింది. మిగిలిన నలుగురి మధ్య ఓట్లు పంచుతూ వీరిని టార్గెట్ చేసింది. అయితే కౌశల్కి వ్యతిరేక వర్గం ఈ ఇద్దరిని కాపాడుకోవాలని చూస్తోంది. కాకపోతే ఈ గ్రూప్ లో ఒక్కరు మాత్రమే ఉంటేనే కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ వారంలో కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసిన ఈ ఇద్దరిలో ఒకరు బయటికి వెళతారా, లేక ఇంతకాలం అదృష్టం కొద్దీ హౌస్ లో ఉంటున్న గణేష్ ఎగ్జిట్ అవుతాడా అనేది చూడాలి. కౌశల్ నామినేషన్ లో లేని ప్రతిసారి ఓటింగ్ లో ఒక పెద్ద తలకాయ వెళ్లిపోతోంది. కనుక తనీష్ లేదా బాబుకే మూడిందనిపిస్తోంది. ఎర్లీ ఓటింగ్ ట్రెండ్స్ కూడా ఇందుకు తగ్గట్టే ఉన్నాయి. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.